హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చల్లచల్లగా తీయ తీయగా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో మనకి ఎప్పుడైనా చల్లగా తినాలనిపించినా తాగాలనిపించినా బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనకి అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్తోనే ఇలా ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకోవచ్చు. మరి ఆలస్యించకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అర లీటర్ వరకు పాలను తీసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మనం ఒక బౌల్లోకి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొద్దిగా పాలను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, వీలైనప్పుడు చూడండి. ఇందులో కాస్త పాలను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాలను చూద్దాం. పాలు పొంగొచ్చాయి. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఇష్టపడే తీపికి తగ్గట్లుగా 3 లేదా 4 స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదారని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కాసేపటికి ఇదంతా కాస్త తిక్కగా మారుతుంది. కొంచెం తిక్కగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. చల్లారేంత వరకు కూడా మనం కాస్త గరిటతో కలుపుతూనే ఉండాలి, లేకపోతే మేగడ కడుతుంది కాబట్టి మేగడ కట్టకుండా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసిన తర్వాత మనకి అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ ఏముంటే అవి మనం యాడ్ చేసుకోవాలి. ఇక నేనైతే మ్యాంగో ఇంకా దానిమ్మ వేస్తున్నాను. ఇంకా మనం కాస్త కలర్ఫుల్గా కనిపించడం కోసం 2 టీ ఫ్రూట్లని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకొని ఒక 2 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకొని చల్లచల్లగా మనం సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇంట్లో తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఇంకా మనకి అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్తోనే ఈజీగా మనం ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకున్నాం. చల్లచల్లగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.